జగన్ కొత్త నినాదం టీడీపీకి ఇరకాటం. ఎన్నికల్లో ఎడాపెడా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మర్చిపోవడం రాజకీయ పార్టీలకు అలవాటే. వాట్ల కోసం ఇవ్వని హామీ ఉండదు, చెప్పని మాట ఉండదు. గతంలో ఇలాంటి వాగ్దానాలను సీరియస్గా తీసుకునే వారు కాదు. మారిన ఆధునిక సమాచార విప్లవంతో ప్రతి వారు సామాజిక మాధ్యమాల ద్వారా పాత హామీలపై నేతలు ఏమన్నారో చూడండి అంటూ హల్చల్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చే ముందు తర్వాత అంటూ ఎవరికి వారే వీడియోలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలాంటి వాగ్దానాలు, హామీలు, వరాలు విపక్షాలకు సైతం ఆయుధాలుగా మారుతున్నాయి. ఈ వాగ్దాన భంగాలను ప్రజలకు గుర్తు చేస్తూ అధికార పక్షంపై విమర్శల దాడిని తన పాదయాత్రలో తీవ్రం చేస్తున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. నెల్లూరు జిల్లాలో పాదయాత్రలో ఉన్న వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు నిరుద్యోగ భృతి అంశాన్ని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకువెళ్తూ గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు ప్రతి ఇంటికి ఒక లేఖ పంపారని, అందులో ఉపాధి కల్పిస్తాం, ఉద్యోగం కల్పిస్తాం, రెండు ఇవ్వలేకపోతే ఇంటికి 2,000 రూపాయలు నెలకు నిరుద్యోగ భృతి ఇస్తామంటూ లిఖితపూర్వకంగా ఇచ్చిన అంశం ప్రస్తావించారు జగన్. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 45 నెలలు అయిందని, ఆయన చెప్పిన లెక్క ప్రకారం 90,000 రూపాయలు ప్రతి ఇంటికి బాకీ పడ్డారని లెక్క కట్టారు విపక్ష నేత. గత ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఎలా అమలు చేయలేదో చెబుతూ, ఒకవేళ ఎన్నికల ముందు మళ్లీ ఓట్ల కోసం నిరుద్యోగ భృతి ఇస్తే పాత బకాయి మాట ఏమిటన్న ప్రశ్న జనం మదిలో నాటుతున్నారు జగన్. దీంతో ఇప్పుడు ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి ఇచ్చి ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్న చంద్రబాబు సర్కార్ ఉలిక్కి పడుతుంది. ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి అంటూ 90,000 రూపాయల కోసం ప్రజలు డిమాండ్ చేస్తే ఈ పథకం ఇప్పుడు అమలు చేసినా పెద్దగా తమకు ప్రయోజనం ఉండదని, లబ్ధిదారులు ప్రతి వారు 90,000 బాకీ చెల్లించండి అనే నినాదంతో వస్తే ఇబ్బందే అని తమ్ముళ్ళు ఆందోళన చెందుతారన్నది వైసీపీ ఎత్తుగడ. నిరుద్యోగ భృతి అంశం బాగా వినియోగించుకోవడానికి వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. వారి ఎత్తుగడ ఏ మేరకు ఫలిస్తుందో రాబోయే కాలం చెప్పనుంది.